వైవిఎస్ చౌదరిని దర్శకుడిగా పరిచయం చేసిన చిత్రం శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్ పతాకంపై ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏఎన్ఆర్ చంద్రమోహన్, మురళీమోహన్, వెంకట్, చాందిని లాంటి వారంతా ఈ కుటుంబ కథా చిత్రంలో నటించారు. కథనాన్ని అనుసరించి హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు, పెళ్లికి సిద్ధమవుతారు. కానీ కథ అడ్డం తిరుగుతుంది. పసితనంలో హీరోయిన్ కి మూడు ముళ్ళు వేసిన వ్యక్తి అజ్ఞాతం నుంచి తిరిగి వస్తాడు. దాంతో కథానాయక అతడితోనే మరోసారి మూడుముళ్లు వేయించుకోవాల్సి వస్తుంది. అదే సమయంలో హీరోకి తీవ్రమైన అవమానం ఎదురవుతుంది. ఈ సంఘర్షణను వర్ణిస్తూ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ప్రేమ గురించి ఓ అద్భుతమైన యుగళ గీతాన్ని రాశారు. కీరవాణి గారు స్వరకల్పన చేయగా బాలుగారు, సునీత గారు చిత్రంలో ఆలపించారు. 1998 నాటి ఆ గీతాన్ని నేటి స్వరాభిషేకం కార్యక్రమంలో మనకు వినిపిస్తోంది ఎస్పీ చరణ్ గారు, సునీత గారు. కలహానికి లొంగని గుణమా, నా పోరాటానికి తోడు నీవే ప్రేమ. నీవు కలవని నమ్మి నిలిచిన నన్నే చూడమ్మా, నీ విలువే చాటించుమా. నీవు గెలవని పోరు లేదని సాక్ష్యం చెప్పమ్మా, రావమ్మా ఓ ప్రణయమా. మాయని మమతల కావ్యము నీవని చాటినాలయమా, దీవెనలీయవ జానకి రాముల కళ్యాణమా. కాలానికి ఓడని బలమా, కలహానికి లొంగని గుణమా, నా పోరాటానికి తోడు నీవే ప్రేమ. పల్లవి పాడిన చల్లని స్నేహితమా, కోయిల గొంతును
కోసిన మంచును కరిగించుమా. ఏనాడు వాడని వనమా, ఏనాడు తీరని రుణమా, ఏనాడు వీడని నీడనివే ప్రేమా.